పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి. నేటి నుంచి 17 వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఉదయం స్వస్తివాచనం సారీ రిపీట్ నేటి నుంచి 17 వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఉదయం స్వస్తి వాచనంతో ఘనంగా ప్రారంభించారు అర్చకులు. జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు ఆలయ అధికారులు. జయంతి ఉత్సవాల్లో మొదటి రోజైన ఇవాళ గరుడ వాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు యాదాద్రి నరసింహుడు. అంతకుముందు స్వస్తి వాచనంతో జయంతి ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించిన అర్చకులు స్వామివారికి లక్ష్య పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన ముందు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, ఋత్విక్ వరణం, రక్షాబంధనం నిర్వహించారు. రెండో రోజైన రేపు కాళీయమర్దని అవతారం, లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు అర్చకులు. జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన 17న సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలను పరిసమాప్తి పలకనున్నారు ఆలయ అర్చకులు. ఈరోజు ఉదయం 9 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామివారి జయంతి ఉత్సవాలు యాదాద్రి ఆలయంలో ప్రారంభించడం జరిగింది. స్వస్తివాచనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు లక్ష పుష్పార్చన, కుంకుమార్చన, తెలంగాణకు పోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అర్చకులు, భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎండాకాలం కావడంతో కొంతమంది భక్తులందరూ కుటుంబ సభ్యులతో స్వామివారి జయంతి ఉంటారు కాబట్టి వారందరికీ కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలం కావడంతో పన్నీరు వేయించడము, మంచి నీళ్లు, ప్రసాదం అందరికీ లభించడము, ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ వీలైనంత వరకు అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం జయంతి కాబట్టి అందరికీ స్వామివారి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో వార్షిక జయంతి మహోత్సవాలు మహావైభవాలతో స్వస్తివాచనంతో ప్రారంభింపబడినాయి. స్వస్తివాచన అనంతరము స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈలోగా స్వామివారు తిరువేంకటపతిగా సర్వాంగ సుందరంగా అలంకారాన్ని స్వీకరించి భక్తులకు అపూర్వమైనటువంటి రూపదర్శనాన్ని అనుగ్రహిస్తారు. సాయంకాలం వృత్తగ్రహణ, అంకురారూపణ, విద్య ప్రారంభము అనే వైవిధ్య కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం సాయంత్రం ఒక అలంకారంలో స్వామివారు భక్తులకు అనుగ్రహాన్ని చేస్తారు. ప్రత్యేకంగా జయంతి రోజున అలాగే ఎల్లుండి స్వామివారికి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రేపు ప్రపంచ మహిళా సౌభాగ్యం లక్ష కుంకుమార్చన పూజ కార్యక్రమం అమ్మవారికి జరుగుతుంది. ఇలా అనేక వైవిధ్య కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ సేవించండి, తరించండి. లక్ష్మీ సింహాచార్యులు ప్రధాన అతిథులు యాదాద్రి.